ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బులితెరపై ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెలకు పైగా ఈ షో చాలా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. ఆగస్ట్ 22వ తేదీన అఫీషియల్గా ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులని చాలా ఎక్సైట్మెంట్కి గురి చేస్తోంది. ఎన్టీఆర్కి సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ గురించి పొగుడుతూ తాము ఎన్టీఆర్ అభిమానమని, అలాగే ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్తూ వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ షో మిగతా షోస్తో పోలిస్తే కొంచెం తక్కువ టీఆర్పీ వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు హిస్టరీలో అయితే అదే టాప్ అని చెప్పచ్చు. ఎన్టీఆర్ తన చరిష్మాతో ఈ షోని చాలా కష్టపడి లాక్కొస్తున్నారు. అంతేకాదు ఈ షోలో తొందరలో ఒక మంచి సెలబ్రిటీస్ వస్తే టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వచ్చాయి. ఈ సందర్భంలో ఇప్పటికే ఆ హౌస్కి కొరటాల, జక్కన్న లాంటి టాప్ డైరెక్టర్స్తో పాటుగా పలువురు సెలబ్రిటీస్ వస్తున్నారు. అలాగే మహేష్ బాబు ఈ సెట్కి రాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అవును, సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరుల షోకి రాబోతున్నట్టుగా సమాచారం. అలాగే ఈ షోకి రాబోతున్నట్టు తెలియగానే మరి మిగతా వాళ్ళందరూ ఎంత ఎక్సైటెడ్ అయ్యారో, కానీ సూపర్ స్టార్ మాత్రం చాలా ఎక్సైటెడ్ అయ్యారట. సో తారక్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అది ఆన్ స్క్రీన్లో కుదరలేదు, కనీసం ఇలా స్మాల్ స్క్రీన్లోనైనా ఉంటే నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అందుకే నేను ఆయన పిలవగానే ఓకే అని చెప్పేశాను, ఎందుకంటే హీ నెవర్ బోర్డ్ మీ అట్ ఎనీ పాయింట్. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని ఆలోచిస్తున్నాను. సో తనతో కాసేపు టైం స్పెండ్ చేస్తే బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి షోనే ఉండడంతో ఇంకాస్త ఎక్సైటెడ్గా ఉంది అంటూ, సో ఈ షోకి ఎప్పుడెప్పుడు రావాలని ఎదురు చూస్తున్నానంటూ తెలియజేశారు మహేష్ బాబు.